కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది ఆర్థికంగా మోసం చేసేవారున్నారు నమ్మి డబ్బు ఇవ్వకండి స్వయం కృషితో పైకొస్తారు అనుకున్నది సాధిస్తారు ఉన్నారు శుభకాలం నడుస్తోంది అపార్థాలకు అవకాశం ఉంది అభిప్రాయాలు స్పష్టంగా ప్రకటించండి ప్రతిదీ సమిష్టిగా చేయండి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి తెలియని ఇబ్బందులు వస్తాయి ఆర్థిక లాభం సూచిస్తోంది తొందరపడకుండా పనిచేయాలి ఒత్తిడి అడిగమిస్తారు కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి మీరు చాలా వరకు సూటిగా స్పష్టంగా వ్యవహరిస్తారు ఇది సాధారణంగా ఉత్తమ మార్గం ఈరోజు మీరు చేసే విధంగా పనులు చేయాలి రిపీట్ ఈరోజు మీరు వేరే విధంగా పనులు చేయడంపై దృష్టి పెడితే మంచిది మీ పనులు పూర్తి చేసుకునేందుకు కొన్ని జిత్తులు పాటించాల్సిన సమయం ఇది ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంటుంది బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారం సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఏ పనైనా శ్రమమేదే పూర్తవుతుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది విశ్రాంతి లోపం అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగంలో మీ హోదాలు పెరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారంలో లాభాలుంటాయి కార్యసిద్ధికి ఇష్టదైవాన్ని స్మరించండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద కూడా మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం కూడా మధ్యస్థంగానే ఉంది ఈరోజు ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆర్థిక పరిస్థితి కోసం సోదరి కుమార్తె మరియు అత్తలను తల్లి మరియు తండ్రిలను గౌరవించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేచైనా సుఖినోభవంతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి